నమస్తే, ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ల మీద అవిశ్వాసం తీర్మానాలు నెగ్గి చైర్పర్సన్లు పదవులు కోల్పోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్పై కీలక మండలి సభ్యులు పెట్టిన అవిశ్వాసం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై అవిశ్వాసం పెట్టగా శుక్రవారం అవిశ్వాసానికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు, 2 ఎక్సాఫీషియో సభ్యులుగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో నారాయణఖేడ్ ఆర్డీఓ వెంకటేశం నూతన చైర్పర్సన్ ఎన్నికకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు 3 ఎక్సాఫీషియో మెంబర్స్ టోటల్ 18 మంది. 18 మందిలో 230 మెజార్టీ అంటే 12 మంది ప్రజెంట్ ఉండాలి. ఈరోజు టోటల్గా 13 మంది ప్రజెంట్ ఉండడం జరిగింది. గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఎక్సాఫీషియో మెంబర్, స్థానిక శాసనసభ్యుని నేను, గౌరవనీయులు ఎంపీ గారు వివి పాటిల్ గారు ఈరోజు అబ్సెంట్ కావడం జరిగింది. ఇతర కౌన్సిలర్లు కూడా మిగిలిన ఎవరు కూడా రాలేదు. కాబట్టి 13 మంది కౌన్సిలర్లతో ఒకే సైడు ఓటేయడం జరిగింది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది. కాబట్టి చేతులెత్తితే అవిశ్వాసము నెగ్గడం జరిగింది. చైర్మన్ పైన అవిశ్వాసం నెగ్గింది, తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటనే, రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అది ఇండియా కూటమి. ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక సెక్యులర్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. మీరు క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో, మీరు 2014 స్థాయికి, 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పట్టారు. అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో, జాతీయ స్థాయిలో కూడా అప్పులు ఊపిలో నెట్టబడ్డ రైతాంగానికి మరి రుణ విముక్తులు చేయాలన్న భావనతోని వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో, ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు బ్యాడ్ డెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిండో, సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించబడుతుంది. రాబోయేట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్ప, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నాం, రైతాంగ సంక్షేమ ప్రభుత్వం, రైతు కూలీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నాం. ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది. ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరారు, ప్రజలు మార్పు కోరారు, ఒక నియంత్రిత పాలనకి ఏదైతుందో మార్పు కోరారు, అదే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో ప్రజలు మార్పు కోరుతున్నారు. 2 పర్యాయాల అవకాశం ఇచ్చిన మోడీ గారికి, అంతకుముందు యూపీఏకి 2 పర్యాయాల అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళు మోడీ గారి ప్రభుత్వం ఏది ఇచ్చిందో గత యూపీఏ ప్రభుత్వంతో మనం పోల్చి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యాచరణలో ఏదైనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు లేవు అనేటువంటి ఒక భావనతో మార్చబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పని పేర్కొంటున్నారు. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవుల్లో కాదు, అవిశ్వాస తీర్మానము, జిల్లా కలెక్టర్ గారి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనని 10 మంది కౌన్సిలర్లు ఫామ్ 1 ద్వారా, నిర్ధారిత ఫామ్ 1 ద్వారా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీస్ ఇచ్చి ఈరోజు ఆర్డీఓ నారాయణఖేడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అందరికీ నోటీసులు సర్వ్ చేసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటైన దాంట్లో మొత్తం 15 మంది సభ్యులు, కౌన్సిలర్లు, అదేవిధంగా 3 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి మొత్తం 18 మందికి గాను
కోరం 12 అంటే 12 నిర్ధారించడమైనది. ఈ 12 గాను మనకి మొత్తం 13 మంది సభ్యులు హాజరై ఉన్నారు. సో కోరం నిండినారు కాబట్టి 11:05 చైర్మన్ గారి పైన చైర్మన్ రుబీనా బేగం గారి పైన అవిశ్వాస తీర్మానం చదివించడం జరిగింది. దానికి హాజరైన 13 మంది సభ్యుల్లో అంటే 2 ఎక్స్ అఫీషియోలు, అదేవిధంగా 13 మంది కౌన్సిలర్లు, రుబీనా గౌరవ చైర్పర్సన్ గారు రుబీనా బేగం గారి పైన అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి ఉన్నారు కాబట్టి దాన్ని అవిశ్వాసాన్ని నెగ్గినదిగా తీర్మానించడమైనది. తదనంతరము 11:40 వైస్ చైర్మన్ గారు అహీర్ పరశురామ్ గారిపైన అవిశ్వాస తీర్మానానికి చదివి వినిపించడమైనది. దానికి కూడా హాజరైన వారి సంఖ్య 13 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఆ 13 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తమ చేతులెత్తి అనుకూలతను తెలియజేసినారు. కాబట్టి వైస్ చైర్మన్ శ్రీ అహీర్ పరశురామ్ గారి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానము నెగ్గినదిగా తీర్మానించడమైనది. ఇట్టి